ఈ రోజు మనం మలేషియా క్యాపిటల్ సిటీ అయిన కోలాలంపూర్ లోని బుకిట్ బింటాంగ్ ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. బుకిట్ బింటాంగ్, ఇది కేవలం ఒక చోటు కాదు, ఇది కోలాలంపూర్ నైట్ లైఫ్ హబ్. ఈ నైట్ లైటింగ్స్ లో కనిపించే బుకిట్ బింటాంగ్ రోడ్ల పైన పక్క పక్కనే ఉన్న ఎన్నో రెస్టారెంట్లు, కేఫ్లు, షాపింగ్ మాల్స్ అండ్ అదేవిధంగా పబ్బులు చూడొచ్చు. దిస్ ఏరియా ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ లైవ్లీ కలర్ఫుల్ హబ్ దట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎగ్జైట్మెంట్. మరి మలేషియా యొక్క రంగురంగుల నైట్ లైఫ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూద్దామా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నా హోటల్కి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ఏరియా. నాకు తెలిసి 1 కిలోమీటర్ కూడా ఉండదు, అరౌండ్ 800 మీటర్స్ ఏమో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ 9 PM అవుతుంది. వెళ్ళేదారిలో చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. మలేషియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే ఇదేమో, చూడడానికి చాలా బాగుంటుంది, ఫుల్ టైంపాస్ చేయొచ్చు. వావ్ వావ్, సూపర్ సూపర్ ఉంది ప్లేస్ అంతా. పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద బ్రాండ్ స్టోర్స్, మాల్స్. క్రేజీ ప్లేస్ అబ్బా, ఎక్స్ట్రాడినరీ. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఫీల్ వస్తుంది ఆ ప్లేస్ చూస్తే. ఇక్కడ బొమ్మను చూడండి, భలే క్యూట్గా ఉంది. 4 రోడ్ల వైపు 4 బొమ్మలు ఉన్నాయి ఇలాంటివి, డిఫరెంట్వి. అండ్ మోనో రైల్, ఈ సిగ్నల్స్కి సెంటర్లోనే మోనో రైల్ది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ జపాన్ స్టోర్ అని చాలా పెద్ద స్టోరు, ఆల్మోస్ట్ మాల్ కంటే పెద్దగా ఉంది, మన దగ్గర ఉన్న మాల్ కంటే పెద్దగా ఉంది ఆ స్టోర్ ఓన్లీ. అండ్ ఇక్కడ కేఎల్ సిటీ ఆఫ్ లైట్స్ అని చెప్పి బస్ ఉంది కదా, పైన కూర్చొని ఓపెన్ ఎయిర్లో వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ హే హాయ్, ఏహా, భలే క్యూట్ ఉన్నాయి ఈ బొమ్మలు అయితే, నాకు బాగా నచ్చాయి. అదే మీరు చూస్తున్నదే మెట్రో స్టేషన్. యూ జస్ట్ నీడ్ టు బీ హ్యూమన్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఉండే వాళ్ళందరి లైఫ్స్ ఉరుకుల పరుగుల జీవితాలన్నీ. ఎక్కడెక్కడ నుండో వస్తారు టూరిస్టులు, హడావిడి హడావిడి ఉంటుంది, సిగ్నల్ పడుతూనే ఉన్నాయి, ఆగుతూనే ఉన్నారు, రోడ్స్ క్రాస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇదొక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్ మనకి. మలేషియాలో ఉన్నన్ని రోజులు అసలు ఏమాత్రం బోర్ అనిపించదు. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ నైట్ లైఫ్ జీవితాన్ని మిస్ అవ్వకుండా ఉండండి అండ్ మిస్ కాకండి, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. సరే కాస్త ఏమైనా తిందామని చెప్పి మెక్డొనాల్డ్స్ వరకు వెళ్ళా. మెక్డొనాల్డ్స్ వరకు వెళ్ళి చూసేసరికి ఫుల్ పబ్లిక్ ఉన్నారా బాబు, జీవితం ఇంకా ఇదంతా కాదులే అని చెప్పి ఇంకా కాసేపు తిరిగి ఏదన్నా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే ఫుడ్ తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఒక బొమ్మ ఉంది మళ్ళీ, ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తున్నారో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. బట్ జనాలు ఉన్నప్పుడే మనకి ఒక ఏరియా కానీ లేదంటే ఒక సిటీ కానీ చాలా బాగుంటుంది చూడడానికి, మెయిన్లీ నైట్ టైంలో పబ్లిక్తోనే అందంగా ఉంటుంది ప్లేస్ ఇంకా ఎక్కువ. అంతే ఇంకా బుకిట్ బింటాంగ్ అంటేనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడి తాత చూడండి మామూలుగా డ్యాన్స్ చేయట్లేదు, అదర కొట్టేస్తున్నాడు. వీళ్ళు పాటలు కూడా భలే వాడుతున్నారు అసలు, ఎంజాయ్ చేస్తూ. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు, అసలు నాకైతే ఆ సాంగ్ ఏం అర్థం కావట్లేదు, బట్ మనలాగే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ని. ఇక్కడ ఇది చూడండి, క్రియేటివ్, ఎంతైనా జనాలను అట్రాక్ట్ చేసుకోవాలి కదా ఇలాంటివన్నీ పెట్టి బయట. ఫస్ట్ అయితే నాకు చాలా ఆకలిస్తుందని చెప్పి ఇండియన్ ఎంపైర్ అనే మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ, లోపలికైతే వచ్చా, చూద్దాం ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం. సో ఇంకా ఈ నైట్ విజిట్లో నేను బటర్ నాన్ అండ్ కడాయి చికెన్ కర్రీ ఆర్డర్ చేశాను. ఆ వెయిటర్ని అడిగాను అనమాట, యాక్చువల్గా బటర్ చికెన్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇది బాగుంటుంది సార్ మీకు స్పైసీగా ఉంటుందని చెప్తే ఇది ఆర్డర్ చేస్తాను. ఇంకా
ఇంకా ఫుడ్ తినేసి సరదాగా అలా తిరుగుదామని చెప్పి స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ అన్నీ చూద్దామని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల జ్యూసెస్ అన్ని కలర్ కలర్ఫుల్ ఉన్నాయి. అండ్ ఇవైతే వామ్మ అన్ని ప్రాన్స్, చికెన్, మటన్, బీఫ్, పోర్క్. అండ్ ఇది చూడండి ఆక్టోపస్, తినాలని ఉంది కానీ తినలేము. అండ్ కొన్ని మోమోస్ ఉన్నాయి, కొన్ని పరోటా టైప్ స్టైల్లో ఉన్నాయి. ఇదంతా ఒక థాయ్ ఫుడ్ స్ట్రీట్ లానే ఉంది చూడండి, భలే కలర్ఫుల్గా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ తింటూ. స్ట్రీట్ అంతా ఫుడ్ స్ట్రీటే. ఇంకా ఫుడ్కు సంబంధించినవి కాకుండా ఇంక ఇక్కడ ఏం లేవు, మీరు చూడొచ్చు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్ట్రీట్ మొత్తం, బ్యూటిఫుల్, కలర్ఫుల్, ఇంకేదంటే అది అనుకోవచ్చు. కొంచెం వర్షం పడడం వల్ల పబ్లిక్ దగ్గర కానీ లేదంటే నా. ఈ నూడిల్స్ చూడండి డిఫరెంట్గా బాగున్నాయి, తినాలనిపిస్తుంది కానీ తింటే పడదు, మనకేమో ఫీవర్ వచ్చింది. అండ్ ఇవి చూడండి చికెన్, చికెన్ చికెన్ యమీ యమీగా డెలీషియస్గా ఉంది, బట్ స్పైసీ ఉండదు వీళ్ళ ఫుడ్ మనలాగా, సో కొంచెం మనం తినడం ఇబ్బందే. ఇంకా నైట్ లైఫ్ మొత్తం చూసేసినాం కదా, ఇక్కడ నుండి చూడండి నా హోటల్ కనిపిస్తుంది, స్విస్ గార్డెన్ రెసిడెన్సీస్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను, వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని పొద్దున్న లేచి ఇంకా రేపు కొన్ని షాపింగ్ చేసుకునేటివి ఉన్నాయి చేసుకోవాలి. చూడండి ఎవ్వరు లేరు ఇప్పుడైతే, ఆల్మోస్ట్ అరౌండ్ 12 అవుతుంది ఇప్పుడు నైట్, ఎవ్వరు లేరు నేను ఒక్కడిని తప్ప. ఇందాక ఈవినింగ్ 9:30 ఆ టైంలో బీభత్సమైన ట్రాఫిక్ ఉండే, ఇప్పుడు క్రౌడ్ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళాలి, రోడ్ క్రాస్ చేయాలి, ముందుకెళ్ళి జీబ్రా క్రాసింగ్ చూసుకొని రోడ్ క్రాస్ చేయాలి. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి వీడియో అయితే మేము ఎందుకు వస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్, బాయ్ బాయ్, జై హింద్.